హాయ్, నిన్నైతే చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే జరిగిందండి. ఎస్ఆర్హెచ్కి కేకేఆర్ మధ్యలో ఏదైతే టాస్ గెలిచి బ్యాట్ ఫీల్డింగ్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ అయితే స్టార్టింగ్లో మంచిగానే ఆడింది. ఎందుకంటే వికెట్లు కూడా త్వరగానే పడ్డాయి, 54 వికెట్లు పడ్డప్పటికీ. ఆ తర్వాత ఇంకా ఏదైతే వరుసగా వికెట్ పడిన తర్వాత రసెల్ రింకు సింగ్ అయితే నిలబడి అయితే మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 200 దాటించారండి. రసెల్ అయితే విజృంభించాడు. ఒక చెప్పాలంటే ఇది రసెల్ మ్యాచ్ అనుకోవచ్చు. అలానే క్లాస్ని కూడా ఎస్ఆర్హెచ్ తరపున క్లాస్ని కూడా ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ఇంకా ఓడిపోయింది. 15 ఓవర్ల వరకు ఎక్కడ కూడా మ్యాచ్లో లేదు. ఎస్ఆర్హెచ్ అనుకున్న టైంలో క్లాస్ని విజృంభించి లాస్ట్ 4 ఓవర్లు సిక్స్లు మీద సిక్స్లు కొట్టి దాదాపు 63 పరుగులు అయితే అతను చేయడం చూసాం. 8 సిక్స్లు కొట్టడం చూసాం. దానిలో భారీ సిక్స్లు నుంచొని కొట్టి ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించాడు. కానీ లాస్ట్ ఓవర్లో తడబడి మ్యాచ్ని అయితే కోల్పోవడం చూసాం ఎస్ఆర్హెచ్ అయితే. కానీ రస్సెల్ ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో దానివల్లే వాళ్ళకి కేకేఆర్కి అయితే 200 పరుగులు అయితే దాటించాడు. అతను కూడా 7 సిక్స్లతోటి భారీ సిక్స్లు అయితే అతను కొట్టడం చూసాం. 90 మీటర్ల సిక్స్లు కొట్టడం చూసాం. అతను కండలు చూస్తేనే ఎదుటలు భయపడేలాగా ఉన్నాయి. ఆ విధంగా అయితే అతను కొట్టడం చూసాం. ఇది రస్సెల్ మ్యాచ్ ప్యూరు. కానీ క్లాస్ అండ్ క్లాస్ చూపించాడు అనుకోవచ్చు. ఎందుకంటే రస్సెల్ చాలా హార్డ్గా ముద్దు కొట్టుడు కొడతాడు, కళ్ళు మూసుకొని కొడతాడు. కానీ క్లాస్ని వచ్చేసి క్లాసిక్గా అయితే నుంచొని స్ట్రైట్ ఆన్లో మంచి సిక్స్లు అయితే కొట్టడం చూసాం. ఆ తర్వాత ఏదైతే కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిందో సాల్ట్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. అతను కూడా ఒక 50 బాక్స్ మంచి 50 స్కోర్ అయితే అతను చేయడం చూసాం. ఆ తర్వాత రసెల్దే మళ్ళీ 50 దాటింది తప్ప మిగతా ఎవరు కూడా మధ్యలో స్కోర్ అయితే చేయలేదు. రింకు సింగ్ అయితే కొంచెం రసెల్కి అయితే సపోర్ట్గా నించున్నాడు. ఇంకపోతే చేజింగ్లో అభిషేక్ శర్మ లేకుంటే మయాంక్ అగర్వాల్ ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే ఇచ్చారు. స్టార్టింగ్లో అభిషేక్ శర్మ సైలెంట్గా ఉన్నప్పటికీ మయాంక్ అగర్వాల్ అయితే చాలా మంచిగా ఫామ్లో కనిపించాడు, మంచిగా ఆడాడు. ఆ తర్వాత మయాంక్ అయితే అవుట్ అయినమ్మంటే అభిషేక్ శర్మ కూడా చాలా ఫామ్లో మంచి కనబరిచి మంచి సిక్స్లు అయితే కొట్టడం చేసాం. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం మార్కరం కానీ రాహుల్ త్రిపాఠి పెద్దగా స్కోర్ అయితే చేయలేదు. ఆ తర్వాత వచ్చిన క్లాస్ని అయితే నిలబడి కొట్టడం చూసాం. అలానే సమత్ తోటి కొంచెం మంచి పార్ట్నర్షిప్ తోటి అయితే మంచిగా అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత క్లాస్ ఇన్నింగ్స్ లాస్ట్ 4 ఓవర్లో దాదాపు 80 పరుగులు దాక్కొట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అటువైపు కేకేఆర్ కూడా లాస్ట్ 4 ఓవర్లో 80 పరుగుల దగ్గర కొట్టడం చూసాం. అలానే ఎస్ఆర్హెచ్ తరపున కూడా క్లాస్ ఉండటంతో అయితే లాస్ట్ 4 ఓవర్లో దాదాపు 80 పరుగులు రావడం చూసాం. ఇది క్లాస్ని అంత మంచిగా ఆడినప్పటికైతే విజయం అయితే దక్కలేదు. లాస్ట్లో కొంచెం తడబడ్డారు, లాస్ట్ ఓవర్లో తడబడ్డారు. 13 కొట్టాల్సి ఉంది. కానీ ఒక సిక్స్ పడ్డ తర్వాత కూడా 5 బాల్కి 7 రన్స్ అయితే చేయలేకపోయారు మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా. ఆ తర్వాత సబాజ్ అవుట్ కావడం కావచ్చు, లేకుంటే అలానే క్లాసిన్ వెంటనే అవుట్ కావడం కావచ్చు. వరుసగా అయితే వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత అయితే కోలుకోలేక లాస్ట్ ఓవర్లో అయితే స్కోరే రాలేదు, జస్ట్ 7 రన్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 2 సింగిల్స్ అయితే వచ్చాయి తప్ప 4 పరుగులు తేడా అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. కానీ అయినప్పటికీ మంచి మ్యాచ్ని చూసిన సంతోషం అయితే అందరూ కలుగుతుంది, థ్రిల్లింగ్ మ్యాచ్. కానీ ఒకటే బాధ, ఎస్ఆర్హెచ్ అంత కష్టపడి ఆ అర్ధక క్లాసిని తీసుకొచ్చాడు, గెలిపించి పోయి ఉంటే బాగుండేది. అతను అవుట్ అవ్వడం వల్లే లాస్ట్లో కమిన్స్ వచ్చి ఆ ఒక్క బాల్ని టచ్ కూడా చేయలేకపోయాడు. వైడన్ వెళ్ళిన బాల్ని కనీసం బ్యాట్కి కూడా టచ్ కాలేదు. ఒక 4 రన్ పోయి ఉంటే మ్యాచ్ టై ఉండేది, సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేదేమో. ఇది ఓవరాల్గా ఒక మంచి మ్యాచ్ని అయితే నిన్నైతే ఆస్వాదించాం, ఎక్సలెంట్గా అనిపించింది. చూద్దాం మరి ఇంకా రసవతమైన మ్యాచ్లు చాలా జరుగుతాయి. నాకు తెలిసి ఈ టోర్నమెంట్లో ఇదే బెస్ట్ మ్యాచ్గా నిలబడిపోతుంది. ఎందుకంటే 208 టార్గెట్ని ఆల్మోస్ట్ చేంజింగ్ చేసిన పరిస్థితి కనిపించింది కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఇది ఒక మంచి శుభ సూచకం. ఎందుకంటే బౌలింగ్లోనూ బ్యాటింగ్ లాస్ట్లో కొంచెం విఫలమయ్యారు, కానీ స్టార్టింగ్ కూడా బౌలింగ్ బాగానే వేశారు మన వాళ్ళు అయితే. చూడాలి, కొన్ని బ్యాటింగ్లో అలాంటి ఇబ్బంది లేదంటే కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెనర్లో ఇద్దరు మంచిగా ఫామ్లో కనిపించారు. అలానే క్లాసిన్ కానీ మార్కరం కానీ తల్లా అందరికీ స్టార్ట్అప్లు వచ్చినాయి. ఒక రాహుల్ త్రిపాఠి ఒక్కటే కొంచెం తడబడ్డట్టు కనిపించారు తప్ప మిగతా అందరు బ్యాట్స్మెన్స్ కూడా బాగానే ఆడినట్టు తెలిసింది. వాళ్ళ సబాజ్ ఖాన్ కూడా లాస్ట్లో వచ్చి ఒక 6 ఒక 4 తోటి అయితే మంచిగా ఇవ్వడం చూసాం. ఓవరాల్గా అయితే ఎస్ఆర్హెచ్ బాగానే అనిపించింది. కానీ గెలిచుంటే బాగుండేది, కానీ హోప్స్ లేని మ్యాచ్. అంత 200 టార్గెట్ ఉన్న తర్వాత ఎవరు గెలవలేరు అనుకున్నారు, 15 ఓవర్ల వరకు 16 ఓవర్ల వరకు గెలవలేరు అనుకున్నారు. కానీ లాస్ట్లో అయితే హోప్స్ ఇచ్చి మళ్ళీ నిరాశపరిచారు ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇది ఓవరాల్గా చూద్దాం, మళ్ళీ థ్రిల్లింగ్ మ్యాచెస్ ఇంకా ఎన్ని చూస్తాం మనం. థ్యాంక్ యూ.